మధ్యధరా సముద్రం మరోసారి నోరు తెరిచింది. 400 మంది శరణార్థుల్ని మింగేసింది. సొంత దేశంలో బతకలేక పొట్ట చేతపట్టుకుని పరాయి దేశానికి పారిపోతున్న వారిని తిరిగి రాని లోకాలకు పంపేసింది. ఇటలీ తీరంలో పరిస్థితి ఇది. మధ్యధరా సముద్రం మృత్యు సముద్రంగా మారిందనడానికి నిదర్శనం ఈ చిత్రాలు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 400 మంది శరణార్థులు యూరోప్ కు వలస వెళుతూ మృత్యువాత పడ్డారు. శరణార్థుల్ని అక్రమంగా తరలిస్తున్న 5 పడవలు మధ్యలో మునిగిపోయాయి. వీరంతా గురువారం నాడు ఈజిప్ట్ నుంచి ఇటలీకి బయలుదేరారు. తీరాన్ని చేరకముందే బతుకులు తెల్లారిపోయాయి. కొందరు మాత్రం అతి కష్టం మీద బతికి బయటపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది సోమాలీలున్నారు. మునిగిపోతున్న మరో రబ్బరు నౌక నుంచి 108 మందిని ఇటలీ నేవీ రక్షించింది. వీరిని గ్రీస్ ఐలాండ్ కు తరలించారు. సామర్థ్యానికి మించి శరణార్థుల్ని ఎక్కించడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఎంతమంది చనిపోయారనే దానిపై స్పష్టత లేదని ఇటలీ చెబుతోంది. అయితే సోమాలియా ప్రభుత్వం మాత్రం 400 మంది శరణార్థులు మరణించినట్లు ప్రకటించింది. గతేడాది ఏప్రిల్లో 800 మంది శరణార్థులు ఓ చేపల పడవలో తీరం దాటుతూ చనిపోయారు. ఆ తరువాత అంతటి విషాదం ఇదే. కొన్ని దేశాల్లో కరువు, మరికొన్ని దేశాల్లో అంతర్యుద్ధంతో ప్రజలంతా సొంత దేశాన్ని వదిలి పొట్ట చేత పట్టుకుని యూరోపు బాట పడుతున్నారు. దళారుల మాటలు నమ్మి పడవలెక్కుతున్నారు, మృత్యువుకు చిక్కుతున్నారు.